పండ్లలో పేదవాడి యాపిల్గా జామ పండుకు ఒక విశిష్టత ఉంది. అధిక పోషకాలు కలిగిన జామ పండ్లు తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. సంప్రదాయ జాతుల రకాలతో పాటు ఎన్నో వెరైటీలు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి. అందులో పోషక విలువలు అధికంగా ఉండే తైవాన్ జామకు డిమాండ్ మరింత ఎక్కువ. సేద్యం పరంగా చేసుకున్న జామ సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు కలిగే ఈ సాగు వైపు చాలామంది రైతులు ఆసక్తి చూపబడుతున్నారు. వాణిజ్య పంటలను వేసి నష్టాలను చవిచూస్తున్న వారికి ఈ జామ సాగు ఒక మంచి మార్గం అవుతుందని చెప్పవచ్చు. కడప జిల్లా రాయచోటిలో తైవాన్ జామ సాగు చేపట్టి మంచి లాభాలు గడిస్తున్న వైనంపై రైతే రాజు అందిస్తున్న ప్రత్యేక కథనం. కష్టించే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నారు ఔత్సాహికవంతులు. కడప జిల్లా రాయచోటి మండలం సిబ్యాల గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన శివప్రసాద్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పిహెచ్ చేశాడు. ఆయన సాగుపై మక్కువతో పొలం బాట పట్టాడు. తమకున్న పొలంలో ఏదైనా లాభాలు వచ్చే పంటలు సాగు చేయాలని భావించాడు. సాంప్రదాయ పంటల వైపు కాకుండా ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపాడు. అనుకున్నదే తడుగా సాంద్ర పద్ధతిలో జామ పంటను సాగు చేశాడు. ఒక ఎకరా పొలంలో సుమారు 2400 మొక్కలు నాటాడు. వీటిలో తైవాన్ వైట్, తైవాన్ పింక్, ఆర్కా కిరణ్, గులాబ్ జామున్, అలహాబాద్ సిఫాదా రకాలను సాగు చేశాడు. ఏడాదికి 4 కోతల దిగుబడి వస్తోంది. పంట దిగుబడికి రసాయన మందులు వినియోగించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు శివప్రసాద్. ఎకరా పొలానికి దాదాపు 1.5 లక్షల వరకు పెట్టుబడి అయింది. అయితే మొదటి కోతలోనే తాము పెట్టిన పెట్టుబడి అంతా వచ్చిందని రైతు సగర్వంగా చెప్తున్నాడు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదని విమర్శించాడు. కనీసం జీవోడి బాక్సులైనా ఇవ్వాలని అధికారులను మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. తాను పంట సాగు చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు ఒక్క అధికారి కూడా వచ్చి పంటను చూడలేదని ఆరోపించాడు. నాకు తెలిసిన మెళకులతో పంటను సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నానని రైతు శివప్రసాద్ తెలిపాడు. శివప్రసాద్, ఎస్వినోషిట్లో పిహెచ్డి చేస్తున్నాను. ఈ ఏరియాలో జామ రాదని హార్టికల్చర్ ఆఫీసర్స్ అంతా భయపడి ఇక్కడ సజెషన్ చేయలేదు. నేను బయోనెమటోడ్స్కు ట్రీట్మెంట్ చేస్తామని 1 ఎకరాలో 2400 చెట్లు నాటాను. అల్ట్రా హై డెన్సిటీ మెథడ్ ఇవి. అందులో 5 రకాల జామ చెట్లు సెలెక్ట్ చేస్తున్నాను. అందులో ఆర్కా కిరణ్, అలహాబాద్ సఫేద, తైవాన్ పింక్, తైవాన్ వైట్, గులాబ్ జామున్ వెరైటీస్ 5 రకాలు సెలెక్ట్ చేసుకుని 5 రకాలను ఎక్స్పెరిమెంటల్ పర్పస్ ఇక్కడ 1 ఎకరాలనే నాటి 2 సంవత్సరాల నుండి సక్సెస్ఫుల్గా ఇక్కడ ప్రతి 3 నెలలకు ఒక కాపు తీస్తూ ఇక్కడ పండిస్తున్నాను. పెస్టిసైడ్స్ ఏం వాడమండి, ఓన్లీ ఆర్గానిక్ ఫామ్ ఆవుల పేడ జీవామృతం మాత్రమే స్ప్రే చేసి పండిస్తున్నాను. నాకు ఎకరాకి మొత్తం వచ్చేసి 150,000 చెట్లు ప్లాంటేషన్ మొత్తం అయిందండి. ఒక కాపులోనే 150,000 వచ్చేస్తుంది. పేలూరు పంట, దానికి ఎటువంటి సహాయం చేసే అవకాశం లేదని హార్టికల్చర్ ఆఫీసర్ అడిగితే చెప్పారండి. అట్లీస్ట్ ఇక్కడ ఊజీకి బాక్స్లన్నా ఇవ్వండి సజించేయంటే మా జామకైతే ఇవ్వమని చెప్పే స్థితికి వచ్చాను. 1 ఎకరాలోనే 3 మంత్స్కి ఒకసారి 2 లాక్స్ వస్తాయి జాబ్. ఎందుకండి, నాది సబ్జెక్ట్ అది కాబట్టి ఇంట్లో ఉండే పార్ట్ టైం చేయకపోతే అది నా వృత్తి ధర్మానికి అన్యాయం చేసిన అనేసి మా పొలంలోనే సోలార్ సిస్టమ్ పెట్టి ఖర్చు లేకుండా తక్కువ. తన సోదరుడు శివప్రసాద్ జామ పంటను సాగు చేస్తూ నలుగురికి ఉపాధి కలిగించడమే కాకుండా సాగులో నూతన ఒరవడిని సృష్టించడం ఆనందంగా ఉందని భాస్కర్ తెలిపాడు. జామ పంటకు సేంద్రియ ఎరువులను వినియోగించడం వల్ల కాయలు నాణ్యంగా ఉండడంతో పాటు రుచిగా కూడా ఉంటున్నాయని అంటున్నాడు. నేను శివప్రసాద్ వాళ్ళు అన్నాను. మా తమ్ముడు స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది. ఇది 2 ఎకరాలు 3 నెలలకు ఒకసారి క్రాప్ వస్తుంది. 3 నెలలకు క్రాప్కి వచ్చి 3 లక్షల ఇన్కమ్ వస్తుంది. అట్లా ఇప్పుడు 3 క్రాప్లు అయినవి, ఇది 4వ క్రాప్ వస్తుంది. ఇక్కడ 4-5 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వీటి ఖర్చు వచ్చి ఏం లేదండి, ఎరువు జీవామృతం ఈ రెండుతోనే వేరే ఖర్చు లేకుండా ఓన్లీ గడ్డి ఒకటి కలుపు తీసుకునేది కష్టము. ఆ గడ్డి ఒకటి కలుపు తీసుకునేది కష్టం అండి, మిగతాటన్ని ఈజీని ఆవు పేడ జీవామృతం కలుపుకొని వాటితో. జామ వచ్చి మా తమ్ముడు ఇష్టం ప్రకారమే ట్రయల్ చేసినాడు. ఈ ట్రయల్లో సక్సెస్ అయింది. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వేరే ఇది సీతాంపళం సజెషన్ ఇచ్చినారు మా నాన్నకు, అది లేకుండా ఇది చేసి సక్సెస్ అయినాడని మేము అనుకుంటాం.
మొదట్లో ఈ అడవిలో జామ పంట సాగు చేస్తే అడవి మృగాలు నాశనం చేస్తాయని భయపడ్డామని, కానీ అవేమీ జరగలేదని శివప్రసాద్ తండ్రి రామచంద్రయ్య తెలిపాడు. ఇక్కడ నేల జామ సాగుకు అనువైన కావని, అందువల్ల సీతాఫలం పంట సాగు చేయాలని అధికారులు సలహా ఇచ్చారని, కానీ తన కుమారుడు జామ పంట సాగు వైపు దృష్టి సారించి మంచి లాభాలను అర్జిస్తున్నాడని చెప్పారు. చేసిన దానివల్ల మాకేమో ఎరువు ఆవు గంధర్వంతోనే పండిస్తున్నాము. సోలార్ వేసినాము. సోలార్ వేసిన దానివల్ల మాకేం డిప్పుల్లో పడతాడు అది. దేవుని 2 ఎకరాలు 2400 వేసినాము. మాకు పంట ఏమో వస్తాను సార్ తప్పకుండా. 40 పెట్టుకున్నాము వస్తాను. అది ఎరువుతోనే పండించుకుంటున్నాం సార్. ఏమి లేదు సార్. గవర్నమెంట్ బోర్ ఇచ్చారు. బోర్ ఇచ్చేసరికి కాదా గవర్నమెంట్ ఏం సాయం చేయలేదు. ఇప్పటికీ మా కేంద్రం గడ్డంలో పండిస్తున్నాం సార్. ఎప్పుడు నా పంట సాగు సాగం బాగొస్తాను సార్. 3 నెలలకు ఒకసారి కోసినాము. 3 పంటలు కోసినాము. 4 పంట ఇప్పుడు పోతా పిందా ఉండాలి. సాగుపై మమకారంతో ఉన్నత చదువులకు స్వస్తి చెప్పి పొలం బాట పడుతున్న యువతను అధికారులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.